ఏపీ సీఎం జగన్ తో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ తో కేటీఆర్ భేటీలో పెద్దగా ప్రాధాన్యం ఏముందనే కదా మీ అనుమానం. వీరిద్దరూ విదేశీ గడ్డ మీద కలవడంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం దావోస్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు వెళ్లారు జగన్. ఆయన సీఎం అయిన తర్వాత ఇదే తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ఏపీ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం అక్కడకు వచ్చిన పారిశ్రామికవేత్తలతో జగన్ వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్కు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో దావోస్లో ఏపీ సీఎం జగన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. జగన్ కేటీఆర్లో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఎవరికి వారు తమ రాష్ట్రాల పెట్టుబడులపై చర్చించుకున్నారు. జగన్తో భేటీ అయిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జగన్తో దిగిన ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేస్తూ నా సోదరుడు ఏపీ సీఎం జగన్తో గొప్ప సమావేశం జరిగిందంటూ కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కలిసి రాత్రి డిన్నర్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ రోడ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఏపీలో రోడ్లు ఏమీ బాగలేదని తన మిత్రుడు తనకు తెలిపారని చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై పలువురు ఏపీ నాయకులు మండిపడ్డారు. తన వ్యాఖ్యల వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని, ఎవరినో బాధ పెట్టాలని, ఎవరిని కించపరచాలని తాను ఆ మాటలు చెప్పలేదని పేర్కొన్నారు. తర్వాత ఆయన జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంతో ఏపీకి నీటి వాడకం విషయంలో కూడా అనేక పంచాయతీలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో కేటీఆర్ ఏపీ సీఎం జగన్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.